Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ కూడా తండ్రి బాటలోనేనా? నాయకుడు అన్నవాడు జనం నుంచి రావాలి, అక్కడే తయారు కావాలి. ఏపీలో వర్ధమాన రాజకీయాలను తీసుకుంటే జగన్ అన్న నాయకుడు జనం నుంచే వచ్చారు. ఆయన తండ్రి వైఎస్ఆర్ నేరుగా ప్రజలకు పరిచయం చేయలేదు, జస్ట్ ఎంపీగా టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరిగేది అన్నది తెలియకపోయినా వైఎస్ఆర్ వ్యవహార శైలి తెలిసిన వారికి మాత్రం ఆయన జగన్ ను అన్నీ తానే ప్రమోట్ చేస్తారని అసలు ఊహించలేరు. ఇక వైఎస్ఆర్ సరిసటి నేతగా చంద్రబాబు ఉన్నారు. ఆయన కుమారరత్నం నారా లోకేష్ ను పుడుతూనే భావి సీఎం గా అనుకునేలా చంద్రబాబు పెంచారా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. సాధారణంగా ఎవరి మీద అయినా ఇంట్లో వారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది, అలా నారా లోకేష్ కు చంద్రబాబు ప్రభావం గట్టిగా ఉంది. పైగా చంద్రబాబు పేరొందిన రాజకీయ నాయకుడు కావడంతో లోకేష్ కు అది మొదట్లో వరమైనా తర్వాత పోను పోను అదే శాపమవుతోంది. చంద్రబాబు అనగానే క్రెడిబిలిటీ మీద సందేహాలు ఉంటాయి. ఆయన తన మామకు పొడిచిన వెన్నుపోట్లు గుర్తుకు వస్తాయి. అధికారం కోసం ఎందాకైనా అంటూ చేసే రాజకీయ విన్యాసాలు కళ్ల ముందు కదలాడుతాయి. అలా చంద్రబాబు రాజకీయ అదృష్టవంతుడుగా చాలా షార్ట్ కట్ మెథడ్స్ లో పవర్ ను ఎక్కువసార్లు అందుకున్నారు. మరి దాన్ని చూసిన నారా లోకేష్ కూడా అలాగే ప్రభావితం అవుతున్నారా అన్నదే చర్చ. ఈ మధ్య ఏపీసీఈడీ చేసిన దర్యాప్తులో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుతో చంద్రబాబు నారా లోకేష్ జరిపిన వాట్సాప్ చాటింగ్ బయటపడింది. అందులో సంచలనమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చూడాల్సింది న్యాయ వ్యవస్థ మీద లోకేష్ చేశారని చెబుతున్న కామెంట్స్. ఇది లోకేష్ లాంటి యువ నాయకుడికి తగిన పనేనా అన్న చర్చ అయితే ఉంది. చంద్రబాబు 70 ఏళ్లు దాటిన నేత. ఆయన రాజకీయం పదవులు అన్నీ కూడా దాదాపుగా చరమాంకానికి వచ్చేశాయి. మరి నారా లోకేష్ ఈనాటి నాయకుడు. ఆయన తన తండ్రి మాదిరిగా కాకుండా వేరేలా ఆలోచన చేయాలని టీడీపీతో పాటుగా అందరూ కోరుకుంటారు. కానీ జరుగుతున్నది ఏమిటి? అధికారమైన మరొకటి అయిన షార్ట్ కట్స్ లో దక్కవు. అందరికీ చంద్రబాబులో అదృష్టం పట్టదు. ఆ సంగతి అర్జెంటుగా లోకేష్ తెలుసుకోవాలి, లేదా ఎవరైనా తెలియచేయాలి. కానీ చిత్రం ఏమిటంటే నారా లోకేష్ కి కళ్ల ముందు ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు కనిపిస్తుండగా వాటిని కాదనుకుని ఎత్తులకు కుటుంబ వ్యూహాలకే పరిమితం కావడం. ఈ విషయంలో కూడా ఎవరిని చెప్పుకున్నా చంద్రబాబుకు సరిసాటి ఎవరూ లేరు. మరి నారా లోకేష్ ఎంత ఆయాసపడినా తండ్రి మాదిరిగా అప్రాచాణిక్య రాజకీయం చేయలేరు. మరి అలాంటప్పుడు జనంలోకి వెళ్లి తెలుసుకోవాల్సిన యువనేతను చెడగొడుతుంది ఎవరు? అయిన వాళ్ళు అయినా సన్నిహితులు అయినా కూడా నారా లోకేష్ పొలిటికల్ రూట్ ఇది కాదు అని చెప్పకపోతే మాత్రం ఆయనకే కాదు, అది టీడీపీకి కూడా తీరని నష్టమే చేస్తుందనుకోవాల్సిందే.